పుట్టగొడుగుల వ్యాపారం. పుట్టగొడుగుల వ్యాపారం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మన దేశంలో ముఖ్యంగా మూడు జాతులు మాత్రమే పెంచుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు వరుసగా చూద్దాం. మొదటిది వైట్ బటన్ పుట్టగొడుగులు, రెండవది ఆయిస్టర్ అనగా ముత్యపు చిప్ప పుట్టగొడుగు, మూడవది చైనీస్ పుట్టగొడుగు. ఇక పుట్టగొడుగులను శాకాహార, మాంసాహార ఆహార పదార్థాల్లో తయారు చేయవచ్చు. మష్రూమ్స్ తో ఫ్రైడ్ రైస్, పులావు, పకోడీ, బోండా, కట్లెట్, బేక్డ్ మష్రూమ్స్, మష్రూమ్స్ కర్రీ, పచ్చళ్ళు, సూప్ పుట్టగొడుగులతో తయారు అయ్యి రుచికరమైన ఆహార పదార్థాలు. ఇక పుట్టగొడుగుల పెంపకం తెలుసుకుందాం. మంచి నాణ్యమైన పుట్టగొడుగుల స్పాన్ అనగా విత్తనాన్ని సేకరించాలి. మొట్టమొదటిగా ఎంపిక చేసిన వరిగడ్డిని లేదా ఇతర వ్యవసాయ వ్యర్థాన్ని 2 లేదా 3 అడుగుల ముక్కలుగా కత్తిరించి నీటిలో ఉడకపెట్టడం ద్వారా కానీ రసాయనిక పద్ధతి ద్వారా కానీ స్టెరిలైజ్ చేయాలి. పాలిథిన్ సంచులలో 36x60 సెంటీమీటర్లు లేదా 12x15 అంగుళాల సైజులో 12x15 అంగుళాల సైజుల్లో నిర్మిత విధానాన్ని అనుసరించి బ్రెడ్స్ తయారు చేయాలి. విత్తనాలతో కూడిన బ్రెడ్స్ చీకటిగా ఉన్న గదిలో అమర్చాలి. ఈ గదిలో నిర్ణీత ఉష్ణోగ్రత అనగా టెంపరేచర్ గాలిలో తేమ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. పుట్టగొడుగులు పైకి రావడం మొదలైన దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్లు కొయ్యడం, రోజు నీరు చల్లడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా పుట్టగొడుగులను జాగ్రత్తగా పెంచాలి. బెడ్స్ ఏర్పాటు చేసిన 25 నుండి 30 రోజులలో మొదటి పంట కోతకు వస్తుంది. ఒకే బెడ్ పై గరిష్టంగా 3 లేదా 4 కోతలలో కొయ్యవచ్చు. తర్వాత గడ్డిలో సారం తగ్గిపోవడం వల్ల నాణ్యమైన పుట్టగొడుగులు ఉత్పత్తి కావు. అప్పుడే బెడ్లను మార్చాల్సి ఉంటుంది. కోసిన పుట్టగొడుగులను రంధ్రాలు ఉన్న పాలిథిన్ సంచులలో ప్యాక్ చేసి తాజా పుట్టగొడుగులుగా అమర్చవచ్చు. రైతు బజార్లు, కూరగాయల షాపులు, సూపర్ మార్కెట్ల ద్వారా కోసిన తర్వాత 24 గంటల్లోపే అమ్ముకోవాలి. పెద్ద హోటళ్లు, డాబాలు, కేటరింగ్ సంస్థలు, పరిశ్రమలోని క్యాంటీన్ల వంటి వారితో ఒప్పందాలు చేసుకుని కూడా ప్రతిరోజు సరఫరా చేయవచ్చు. తాజా పుట్టగొడుగులు విక్రయించడం వీలు కానప్పుడు ఎండబెట్టడం ద్వారా ఎండు పుట్టగొడుగులుగా మార్చి ప్యాక్ చేసుకుని మార్కెట్ చేయవచ్చు. 10 కిలోల తాజా పుట్టగొడుగులను ఎండబెడితే 1 కిలో ఎండ పుట్టగొడుగులు వస్తాయి. శిక్షణ. మన రాష్ట్రంలో పుట్టగొడుగుల విత్తనాలు సాంకేతిక మార్గదర్శకత్వం ఉత్పత్తి శిక్షణను రాష్ట్ర ఉద్యానవన శాఖ అందజేస్తుంది. ఉద్యానవన శాఖ అనగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శిక్షణ కేంద్రాలు మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, నిజామాబాద్ లలో ఉన్నాయి. ఆసక్తి కలవారు స్థానిక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా సమాచారం పొంది తక్కువ వ్యయంతో నాణ్యమైన శిక్షణ పొంది పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధి పొందవచ్చు. నెలకి 2500 కిలోల ఉత్పత్తి మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. నెలలో 2500 కిలోల ఉత్పత్తి సామర్థ్యం, స్థిర వ్యయాలు 8 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ అనగా 3 నెలలకు 2,65,000, వర్కింగ్ క్యాపిటల్ అనగా 3 నెలలకు 2,65,000, మొత్తం ప్రాజెక్టు వ్యయం 10,65,000, సంవత్సర ఆదాయం 2500 కిలోలు ×55 రూపాయలు 1 కిలో ×12 మొత్తం అనగా 16,50,000, అంటే తీసేసే నికర ఆదాయం 3,68,000. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.